చెప్పగల ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవనేది ఎంత నిజమో, కనీసం ఆ కనీస సౌకర్యాల్లోనిది కనీసం నీళ్లు తాగడానికి కూడా లేవు. ఇక్కడ అలంకారప్రాయంగా ఉన్న ఒక పంపు సెట్ని చూద్దాం మనం. ఈ పంపు సెట్ని బాగు చేసే నాదుడే లేడు. పంచాయతీ పెద్దలు కనీసం ప్రభుత్వ పాఠశాలలో ఒక పంపు అనేది ఏర్పాటు చేసి పిల్లలకి తాగునీరైనా ఏర్పాటు చేద్దామని చెప్పి పట్టించుకున్న పాపన పోలేదని చెప్పాలి. మరియు పైపెచ్చు ఈ యొక్క పాఠశాల మీరు సందు చూస్తున్నారు. ఈ సందులో చివరికి వెళ్ళిన తర్వాత ఆ పాఠశాల ఎదురుగా, గుమ్మం ఎదురుగా, గేట్ ఎదురుగానే అపరిశుభ్రంగా చెత్త చెదారం మొత్తం తీసుకొచ్చి అక్కడ వేయటం వల్ల దుర్గంధం వస్తుంది. పిల్లలకి చదువుకునేటప్పుడు అంటువ్యాధులు సోకుతున్నాయి అని చెప్పి ఈరోజు టీచర్లు కంప్లైంట్ ఇస్తే నేను ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఇక్కడ చూడటం జరిగింది ఇక్కడ పరిస్థితులు. మరియు మరొకసారి మరొక వైపు చూస్తే మీరు పాఠశాల ఆవరణం బయట పక్క రండి, పాఠశాల బయట పక్క ఇక్కడ పంపు సెట్టు, పంపు సెట్టు పక్కన పంచాయతీ వారు ఏర్పాటు చేసిన ఒక సిమెంట్ బల్ల ఉంది. దాని మీద కూర్చుంటానికి విద్యార్థులు ఆడుకుంటూ ఇక్కడ కూర్చుంటానికి ఒక ఏర్పాటు చేశారు. ఇది నిరుపయోగంగా ఉంది. ఏ విధంగా నిరుపయోగంగా ఉందంటే ఈ యొక్క స్థలాన్ని కూడా ఈ పంపు సెట్టు మోటార్లు ఈ రిపేర్ నిమిత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాయి, దీన్ని కదపలేదు, దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. పంచాయతీ పెద్దలు, పంచాయతీ కార్యదర్శులు, దీనికి సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కొద్దిసేపటి క్రితమే ఈవో సుబ్బారావు గారికి నేను కాల్ చేసి చెప్పడం జరిగింది. ఆయన ఏదైతే చేతులు దులుపుకున్నారు, రేపు పొద్దున చర్యలు చేపడతానని చెప్పి. మరియు ఈ సంబంధిత దీనికి సంబంధిత ఇది ఎవరిది అని అడిగినప్పుడు ఇక్కడ పంచాయతీలో ఒక పెద్ద కొల్ల ఆనంద్ గారు పంపించారు, మేము ఇక్కడ పెట్టాము, 2 సంవత్సరాలుగా ఇక్కడ ఆవరణలో ఈ మోటార్ ఉంది కానీ దీన్ని పట్టించుకోలేదని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇది రామరప్పాడులోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో జరుగుతున్న పరిణామాలు. శుభ్రత లేదు, ఒక నీటి సౌకర్యం లేదు. మరి ఇన్ని సంవత్సరాలుగా పంచాయతీలో ఉన్న పెద్దలు మరి సంక్షేమం గురించి ఏం చేశారో వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇది మోటార్ ఇంజిన్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది బాబా? 2 సంవత్సరాలా? నమరమేది లేదమ్మా, ఇక్కడే ఇక్కడే. ఎవరిదండి ఈ మోటార్? ఇది పల్లానంద్ గారు. అది దీనికి సంబంధించిన సామాన్లు మా లోపలే ఉన్నాయి. 2 సంవత్సరాలుగా ఇక్కడ పెట్టారు. ఇదేమో స్కూలు, స్కూల్ పక్కన మొత్తం స్థలాన్ని ఆక్రమించి పక్కన పెట్టారు స్కూల్ భవనం.